ఇంగ్లాండ్తో లార్డ్స్ స్టేడియం వేదికగా మూసిన రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలం కావడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే హాట్ డిబేట్ గా మారింది ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి రెండో వన్డే ఇంటర్నేషనల్ వరకు విరాట్ కోహ్లీ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు టీ ట్వంటీ సిరీస్ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు చివరి రెండు టీ ట్వంటీలో అతను చేసిన స్కోర్ పన్నెండు పరుగులే వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కూడా విరాట్ కోహ్లీని ఫెయిల్యూర్స్ వెంటాడుతూనే వస్తున్నాయి ఇక గాయం కారణంగా తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు రెండో మ్యాచ్లో ఆడిన జట్టుకు అతని ఇన్నింగ్స్ ఏమాత్రం హెల్ప్ కాలేదు ఇరవై ఐదు బంతుల్లో పదహారు పరుగులు చేశాడు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న విరాట్ కోహ్లీపై ఇప్పుడు విమర్శల సునామి మొదలైంది ఇదివరకే టీమిండియా మాజీ కెప్టెన్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను టెస్ట్ మ్యాచ్ల నుంచి తొలగించినప్పుడు ఆ పని విరాట్ కోహ్లీ విషయంలో ఎందుకు చేయట్లేదంటూ ప్రశ్నించారాయన కోహ్లీని కొద్ది రోజుల పాటు బెంచ్ కే పరిమితం చేయడమా లేక విశ్రాంతి ఇవ్వడమా అనేది సిసిఏ సెలెక్టర్లు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు ఈ పరిస్థితుల మధ్య కోహ్లీకి అనూహ్యమైన ప్లేయర్ నుంచి మద్దతు లభించింది పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కోహ్లీకి ఫుల్ సపోర్ట్ చేశాడు ఈ కఠిన పరిస్థితులు కూడా దాటిపోతాయని భరోసా ఇచ్చాడు ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోహ్లీకి సూచించాడు ఈ మేరకు బాబర్ రజాం ఓ ట్వీట్ చేశాడు దాన్ని కోహ్లీకి ట్యాగ్ తాను ఎదుర్కొంటున్న ఈ కఠిన పరిస్థితులను కూడా విరాట్ కోహ్లీ త్వరలోనే దాటుకుంటాడని వ్యాఖ్యానించాడు కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను జత బాబర్ చేసిన ఈ ట్వీట్ రెండు దేశాల క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచింది ట్రూ లెసెంట్స్ అంటూ రిప్లై ఇస్తున్నారు కోహ్లీకి అండగా నిలిచినందుకు టీమిండియా తరపున బాబర్ రజాం కు థ్యాంక్స్ చెబుతున్నారు పాకిస్తాన్ కెప్టెన్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు క్రీడారంగానికి ఎలాంటి సరిహద్దులు లేవనే విషయాన్ని బాబర్ మరోసారి నిరూపించుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు విరాట్ కోహ్లీ బాబర్ అసం ఇద్దరు క్రికెట్ ప్రపంచంలో ఓ రోల్ మోడల్స్ గా నిలిచిపోతారని ప్రశంసిస్తున్నారు